ఆడియో ప్లేయర్స్ లో ఒకప్పుడు ఎక్కువగా వినిపించిన పేరు ఇప్పుడు మళ్ళీ సరికొత్త రూపంతో మార్కెట్ లోకి రాబోతోంది. NW Jet X 707 అనే ఈ కొత్త మోడల్ ఇప్పుడు ఇండియన్ మార్కెట్ లో సందడి చేయబోతోంది. ఇంతకీ ఈ ప్లేయర్ ఖరీదెంతో తెలుసా? దాదాపు 70,000 రూపాయలు. ఆశ్చర్యపోతున్నారా? నిజమే, చిన్నగా ఒక ఫోన్ మాదిరిగా ఉండే చిన్న ఆడియో ప్లేయర్ 70,000 రూపాయలా అంటూ కొందరు ఆశ్చర్యపోవచ్చు. అయితే సోనీ వాక్మ్యాన్ చరిత్ర తెలిసిన వాళ్ళు, దాని బ్రాండ్ వాల్యూ గురించి విన్నవాళ్లు అంతగా ఆశ్చర్యపోరు. సోనీ వాక్మ్యాన్ ఒక పోర్టబుల్ మీడియా ప్లేయర్. ఒకప్పుడు ప్రపంచాన్ని ఊపేసింది ఈ బ్రాండ్. సోనీ కార్పొరేషన్ మొట్టమొదటిసారిగా సోనీ వాక్మ్యాన్ ని రిలీజ్ చేసింది 1979లో. అయితే అప్పట్లో వాక్మ్యాన్ అనేది కేవలం ఒక క్యాసెట్ ప్లేయర్గా మాత్రమే ఉండేది. ఒక చోట నుంచొని మరో చోటకి ప్రయాణం చేస్తూ వెళ్తున్నప్పుడు మంచి క్వాలిటీ మ్యూజిక్ ఎంజాయ్ చేయాలంటే ఒకప్పుడు సోనీ వాక్మ్యాన్ ఒక్కటే తిరుగులేని ఆప్షన్. అందుకే ఇది ఎంతో ఖరీదైనప్పటికీ అప్పట్లో మ్యూజిక్ లవర్స్ చాలామంది వాక్మ్యాన్ మీదే ఆధారపడేవారు. వాక్మ్యాన్ బ్రాండ్ ఇలా ఎంతో క్రేజ్ తెచ్చుకున్న తర్వాత ఆ బ్రాండ్ని సీడీ ప్లేయర్స్లో కూడా ఇంట్రడ్యూస్ చేశారు సోనీ వాళ్ళు. అటు తర్వాత MP3 ప్లేయర్స్ కాలం వచ్చింది. ఆ టైంలో కూడా MP3 ప్లేయర్స్తో కూడా వాక్మ్యాన్ జతపడింది. అటుపైన స్మార్ట్ ఫోన్లు వచ్చాయి. సోనీ తాను తయారు చేసే స్మార్ట్ ఫోన్స్లో కూడా ఈ వాక్మ్యాన్ ఒక ఫీచర్గా యాడ్ చేసి వాక్మ్యాన్ స్మార్ట్ ఫోన్స్ అంటూ మార్కెట్ చేసుకుంది. ఏదేమైనా గొప్ప క్వాలిటీ కలిగిన ఆడియోని అందించడమే అప్పుడైనా ఇప్పుడైనా వాక్మ్యాన్ లక్ష్యం. ఈ కాలంలో చీప్ ఇయర్బడ్స్లో కూడా నాయిస్ కన్సలేషన్ ద్వారా మంచి క్వాలిటీ ఆడియో లభిస్తోంది. అయితే సోనీ వాక్మ్యాన్ సింపుల్ కాదు. ఆడియో క్వాలిటీ కోసం వీళ్ళు చాలా ఖర్చు పెడతారు, అలాగే దానికి హై ప్రైస్ ఇచ్చి జనం నుంచి ఆదరణ ఎక్స్పెక్ట్ చేస్తారు. ఉదాహరణకి ఇప్పుడు మనం చెప్పుకుంటున్న 707 మోడల్లో గోల్డ్ క్లాత్ సోల్డర్ వాడతారు. అంటే దీంట్లోని కాంపోనెంట్స్ని అతికేందుకు బంగారం ఉపయోగించుతారన్నమాట. ఇలా గోల్డ్ వాడడం వల్ల ఆడియో క్వాలిటీ ఎంతో బాగుంటుందని అంటారు. జనరల్గా గోల్డ్ సోల్డర్ అనేది వాక్మెన్లోనే కాదు, కొన్ని ఖరీదైన స్పీకర్స్లోనూ కేబుల్స్లోనూ కూడా వాడతారు. అసలు ఆడియో డివైజెస్లో గోల్డ్ వాడడం ఎందుకు? ఎందుకంటే గోల్డ్ అనేది కండక్టివిటీని పెంచుతుంది, ఆక్సిడేషన్ ప్రక్రియని తగ్గిస్తుంది. ఈ రెండు కారణాల వల్ల డివైస్ లోపల సౌండ్ క్వాలిటీ పరంగా డిస్టర్బెన్స్ ఏర్పడకుండా ఉంటుంది. ఇలాంటి ప్రీమియం మెటీరియల్స్ వాడడం వల్లే సోనీ వాక్మ్యాన్ ఖరీదు చాలా ఎక్కువగా ఉంటుంది. అయితే తర్వాతి కాలంలో ఐపాడ్స్ ఇంకా MP3 ప్లేయర్స్ కూడా వచ్చేసాయి. అవి కూడా నిన్నటి డివైజెస్లుగా మారిపోయాయి. మరి ఈ టైంలో ఇప్పటికీ జనంలో సోనీ వాక్మ్యాన్ పట్ల క్రేజ్ ఉందా అంటే కొన్ని వర్గాల్లో ఉందనే చెప్పాలి. ఫీచర్స్ మాటకొస్తే సీడీ క్వాలిటీ, లాస్లెస్ ఆడియోని అందించే ఈ 707 వాక్మ్యాన్లో వైఫై సపోర్ట్ కూడా ఉంది. 5-inch TFT డిస్ప్లే కూడా దీంట్లో ఉంది. దీంట్లో వాడే ఆపరేటింగ్ సిస్టమ్ ఆండ్రాయిడ్ వర్షన్ 12 707 సోనీ వాక్మ్యాన్ని ఒక్కసారి ఛార్జ్ చేస్తే 25 గంటల పాటు మ్యూజిక్ వినొచ్చు. మొత్తం మీద ఆడియో ప్రపంచం మారిపోయిన ఈ కాలంలో కూడా పాతకాలంలో ఉన్న బ్రాండ్ నేమ్ ఇమేజ్ని ఆధారంగా చేసుకొని సోనీ ఇప్పటికీ వాక్మ్యాన్ బ్రాండ్తో బిజినెస్ చేస్తూ ఉండటం విశేషమే అని చెప్పాలి.